సో ఇంకా మ్యూజిక్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం ఏం చేద్దామంటే, మనమైతే స్క్విడ్ గేమ్లో ఉన్నాం, ఇప్పుడు ఇది నైట్ టైం అన్నమాట. సో ఈ నైట్ టైంలో ఈ నైట్ టైంలోనే మనం తప్పించుకోవడానికి ట్రై చేయాలి. సో ఇద్దరు గార్డ్స్ అయితే ఉన్నారు, సో వీళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ వీళ్ళైతే మనల్ని ఏమనట్లేదు, సో ఓకే, ఐ థింక్ వీళ్ళు కూడా మనల్ని ఏమనట్లేదు. ఎప్పుడైతే మనం తప్పించుకోవడానికి ట్రై చేయాలి గాయస్ ఇంటి నుంచి, మీకు ఏదైనా ల్యాగ్ వస్తే నాకు చెప్పండి, నా కామెంట్స్ చదువుతూ ఉంటాను. ఓకే ఓకే, అంతా ఓకే, క్లియర్ అన్న, సూపర్ సూపర్ అన్న, థ్యాంక్ యూ. సో వెరీ ఎగ్జైటెడ్ గాయస్, ఇంకా చాలా చాలా పజిల్స్ అయితే ఉంటాయి, అంటే ఎలా తప్పించుకోవాలో తెలియదు. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఆ ప్రైస్ పూల్, దీన్ని చూపించే మనలందరినీ లోపలికి తెప్పిస్తారు. బట్ నేనైతే ఇప్పుడు ఆశపడను, దీనికోసం నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి తప్పించేసుకుంటాను. ఎలా తప్పించుకుంటానంటే మామూలుగా తప్పించుకోను, వీళ్ళు షాక్ అయిపోవాలి. సో నాకైతే ఇక్కడ తప్పించుకోవడానికి ఏం కనబడలేదు. ఇక్కడేదో 4 ఉన్నాయి, సో ఇక్కడైతే 4 అబ్జర్వర్స్. అండ్ పైన ఏదో షెల్కర్ బాక్స్ ఏంటి అది, ఐ థింక్ అదే అనుకుంటా. సో ఏదో ఒక క్లూ దొరుకుతుంది గాయస్ తప్పించుకోవడానికి. అండ్ ఓ, ఇలా ఓపెన్ చేయొచ్చా? సో ఇక్కడ ఏమన్నా ఉందా? సో మొత్తం వెతుకుదాం గాయస్, నేనైతే ఎలాంటి డిలే చేయను. ఇంకా ఇదేంటి, ఓకే గుడ్డే ఇది. సో ఇక్కడైతే బ్యారల్స్ ఉన్నాయి, సో ఈ బ్యారల్స్లో ఏమన్నా ఉన్నాయా దేవుడా, ఈ బ్యారల్స్లో ఏమన్నా ఉండేటట్టు చూడు. ఇక్కడైతే ఏం లేదు, సో అంతా క్లియరే కదా. ఓ మై గాడ్, ఇక్కడ ఇక్కడ కూడా ఏం లేదు. ఓ బాయ్, మారు ముజే మారు. సో ఇక్కడ కూడా ఏం లేదు కదా, బ్యాలెన్స్లో అయితే నేను మొత్తం చెక్ చేసేస్తాను. నథింగ్ బ్రో, నథింగ్, ఇక్కడైతే ఏం లేదు. సో నేనైతే క్లిక్ చేస్తాను. అండ్ మధ్య మధ్యలో మీ కామెంట్స్ కూడా చదువుతూ ఉంటాను. యా సూపర్, థ్యాంక్ యూ, యూ కెన్ స్లీప్ ఓన్లీ నైట్. ఓకే, సో ఈ బ్యాలెన్స్ అయితే చెక్ చేయాలి, ఏమన్నా ఉంటాయేమో అని. మనకి ఒక్క క్లూ దొరికితే చాలు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి. ఎందుకంటే అక్కడ చూడండి, ఎంట్రన్స్లో అయితే వీళ్ళు దారుణంగా అది పెట్టేశారు, మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళలేం. సో అండ్ ఆల్సో ఇక్కడ ఏవో ఉన్నాయి, సో చూద్దాం కదా ఒకసారి రూమ్ని మొత్తం. ఇక్కడైతే ఈ కలర్స్ ఉన్నాయి, సో ఏంటో అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ చూస్తే అప్ ఉంది, డౌన్ ఉంది, అప్ ఉంది, అంటే ఏవో వింత వింతగా ఉన్నాయి. దీని మీనింగ్ అయితే నాకు అర్థం కావట్లేదు. సో దీంతో ఏం యూజ్ ఉందో, అదే ఓపెన్ చేయండి రా, వీళ్ళైతే ఓపెన్ చేయరు ఇంకా. సో మనమే ఇంకా సర్చ్ చేయాలి, ఐ థింక్ ఇందులోనే ఏమైనా దాచుంటారు. సో లెట్స్ సీ గైస్, ఏమన్నా ఉండేమో చూద్దాం. ఓకే, ఇక్కడైతే ఏం లేదు. ఏదైనా దొరికితే బాగుండు క్లూది, ఏదైనా కీ దొరికితే బాగుండు అది ఓపెన్ చేసేలాగా. హే ఇక్కడ ఏదో ఉంది, 1 మినిట్, ఇదేంటి, ఏ మూసుకో. ఇక్కడైతే ఏం లేదు, సో ఏదో ఉందనుకున్నాను. ఇక్కడ కూడా ఏం లేదు గాయస్, సో ఇటు వెతుకుదాం మనం. ఏదైనా చిన్న క్లూ దొరికితే చాలు, మీకు కూడా ఏమైనా తెలిస్తే చెప్పండి ఎక్కడ దొరుకుతుందో. ఓకే ఇక్కడ లేదు, అన్ని ట్రాప్ డోర్స్ ఏ అమ్మ బాబోయ్, ఏదో ఒక చిన్న క్లూ కూడా లేదు గాయస్. ఏంటి బా, ఇది మహాదారుణం కదా, మనకి ఏం దొరకకుండా ఎలా వెళ్ళగలం. సో నాకైతే ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఎన్ని ఓపెన్ చేయాలి, ఏమైతే దొరకట్లేదు జరుగు, లేకపోతే నా పరిస్థితి కూడా ఇలా అయిపోతుంది కొద్దిసేపట్లో. ఒకవేళ నేను ఇక్కడి నుంచి తప్పించుకోకపోతే దేవుడా ప్లీజ్ నన్ను నువ్వే కాపాడాలి. ఓకే ఇటంతా సర్చ్ చేస్తాం, ఇక్కడ కూడా సర్చ్ చేద్దాం, కింద బ్యాలెన్స్ అన్ని ఓపెన్ చేద్దాం. ఇదే ఇది కింద అన్నీ ఓపెన్ చేద్దాం, ఏం దొరకట్లేదు. సో ఇక్కడైతే ఏం లేదు గైస్, ఇక్కడ సర్చ్ చేద్దాం. ఇక్కడ ఏమన్నా, ఓకే బ్రో నెక్స్ట్ వీడియో GTA 5, యా బ్రో, యా షెల్కర్ బాక్స్ సీన్, షెల్కర్ బాక్స్, యా బ్రో షెల్కర్ బాక్స్ చూశాను. సో ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేద్దాం. ఏయ్ ఇదేదో డోర్ ఉన్నట్టుంది ఏంటి, ఓ మై గాడ్, చూడండి గైస్ వీళ్ళైతే దాచిపెట్టారు. అండ్ నాకైతే ఇక్కడ ఎల్లో పూలు అయితే దొరికింది ఇక్కడ కింద. ఓకే ఎల్లో పూలు అయితే, ఓకే ఓకే, ఇక్కడ ఇక్కడ ఎల్లో కలర్ ఉంది. సో దీని మీద పెడితే ఏమవుతుందో చూద్దాం. అండ్ ఇక్కడ షెల్కర్ బాక్స్ కూడా ఓపెన్ చేస్తాను. సో ఏదో సౌండ్ వచ్చింది, ఏమిటి, ఓకే ఓకే అక్కడ ఎల్లో, ఓకే ఇక్కడ నుంచి బయట ఏదో ఎల్లో వచ్చింది. సో మనం ఇక్కడ నుంచి జంప్ చేసి లోపల ఆ షెల్కర్ బాక్స్లో ఏముందో చూడాలి. ఏముంది బాబు, ఎల్లో ల్యాడర్స్ కెన్ బి ప్లేస్డ్ ఆన్ పర్పుల్ కాంక్రీట్. ఓకే ఈ ఎల్లో ల్యాడర్స్ అనేవి ఓన్లీ పర్పుల్ కాంక్రీట్ మీద పడతాయన్నమాట. సో మనకైతే ఈ రూమ్లో ఏమైనా పర్పుల్ కాంక్రీట్ ఉందా పైనుంచి వెళ్ళిపోవడానికి అయితే, నో గైస్ పర్పుల్ కాంక్రీట్ అయితే నాకు కనపడలేదు. అది బాత్రూమ్ కదా, హయ్ బాత్రూమ్, బాత్రూమ్లో కూడా ఏదైనా దొరుకుతుందేమో. సో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సర్చ్ చేద్దాం అనుకున్నాను ఏదైనా దొరుకుతాయేమో అని. ఇలాగ ఇలా డోర్స్ ఉంటే బాగుంటుంది. సో నాకైతే ఒక బుల్లే దొరికింది, అలాంటివి మనకి 3 అయితే దొరకాలి గాయస్, అప్పుడే మనం తప్పించుకోగలం. లెట్స్ ఫైండ్ అప్.
ఏదన్నా ఇంకో వుల్, ఆ ఫోర్ వుల్ దొరికితే మనకి ఏదో పజిల్ అన్లాక్ అయితే అవుతుంది. అలా అలా షల్కర్ బాక్సెస్ వచ్చి మనకి ఏం దొరుకుతాయి చూడాలి. ఫస్ట్ బాక్స్లో అయితే మనకి ఎల్లో బాక్స్లో అయితే దొరికింది అండి. ఇక్కడ ట్రాప్ డోర్ ఉందండి. హే ఏంది, ఓ ఓపెన్ అయింది గైస్. ఒక్కసారి వెళ్ళి చూద్దాం ఏముందో అబ్బా. ఓ సో ఇక్కడ ఏముంది దేవుడా, నాకు ఏదైనా క్లూ దొరికేలా చూడు దేవుడా. స్క్విడ్ గేమ్ నుంచి తొందరగా తప్పించుకోవాలి. నేను నాకైతే ఆ రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆడాలనే లేదు. సో ఇదేంటి, ఇదేదో కొంచెం వింతగా ఉంది. నేను బ్రేక్ చేయగలను దీన్ని. సో నేనైతే దీన్ని బ్రేక్ చేయలేకపోతున్నాను. ఇక్కడ కొంచెం వింతగా ఉంది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దామా. పైకి వెళ్ళి అరే ఇక్కడ కూడా రెడ్ స్టాండ్ ఉంది. ఇక్కడ ఇదేంటి గోల్డ్, ఇక్కడ ఏం పెట్టాలి? సో ఇక్కడ ఏం పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు. లిటరల్లీ నిజంగా చాలా పజిల్స్ అయితే మనం కనిపెట్టాలి. ఐ థింక్ గైస్ మనం ఆ ఫోర్ రూల్స్ని పెడితేనే మనకి కొంచెం క్లారిటీ అనేది అర్థమవుతుంది. సో నేనైతే ఇక్కడ సెర్చ్ చేసేస్తాను అనమాట. సో ఇక్కడ సెర్చ్ చేద్దాం, మొత్తం ఓపెన్ చేసేస్తాను అబ్బా. నాకైతే క్లూ దొరకాలి. క్లూ దొరికి నేనైతే తొందరగా నా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. లిటరల్లీ నిన్నైతే నేను ఇంటికి వెళ్తున్నప్పుడు స్క్విడ్ గేమ్ కార్డ్ అయితే వచ్చింది. సో ఏంటా అని పట్టుకుంటే నన్ను ఇక్కడ తీసుకొచ్చేసాయి యాదవలో. సో ఇంకా మనకు తెలుసు కదా స్క్విడ్ గేమ్ ఎలా ఉంటుందో. సో దానికోసం నేనైతే ఈరోజు నైటే తప్పించుకోబోతున్నాను అనమాట. సో ఎవరెవరు స్క్విడ్ గేమ్ చూసారు గైస్ ఒకసారి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. యా ఐ ఎమ్ ఆల్సో ఎగ్జైటెడ్. నేను ఎందుకంటే నేను కూడా రీసెంట్గానే స్క్విడ్ గేమ్ చూశాను. ఆ రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ కాబట్టి అందరూ రీసెంట్గానే చూస్తారు, కొత్తగా ఏం లేదు. సో స్క్విడ్ గేమ్ 2 కోసం వెయిటింగ్ అనమాట మనం అందరూ వెయిటింగే. చాలా సస్పెన్సెస్ అయితే వదిలివెళ్ళాడు. అండ్ ఇక్కడ మనం లివర్ లాగాం. సో నేను ఒకసారి అయితే బాత్రూమ్ ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాను. సో ఇక్కడ ఏదైనా మనకి క్లూ దొరికితే బాగుండు ప్లీజ్ దేవుడా ప్లీజ్. అండ్ ఇక్కడ ఇదేంటి, ఓ ఓకే ఇదేంటి అమెథిస్ట్ షార్ట్. ఓకే ఓకే ఇలాంటివి మనం 8 అయితే కలెక్ట్ చేయాలి గైస్. సో మనం 2 కలెక్ట్ చేసామన్నమాట. మొదటిది అక్కడ అబ్బా నేను కలెక్ట్ చేయాలి మర్చిపోయినది. సో అక్కడ కలెక్ట్ చేయాలి. అది అక్కడ ఉంది మన ఆ ఊల్ ఎక్కడైతే పెడతాం పైన షెల్కర్ బాక్స్ అయితే ఉంది అక్కడ. అమెథిస్ట్తో మనం ఏం చేయగలం? యా యా సో ఏమెథిస్తో మనం ఏం చేయగలమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. బట్ ఉంచుకుందాం. అలాంటివి 8 అయితే కలెక్ట్ చేయాలంటే ఏ పజిల్కి యూజ్ అవుతుందో ఏంటో. సో ఇలాంటి బ్యానర్ ఉన్న చోట అయితే మనం కొంచెం ఏమెథిస్ట్ని కనిపెట్టడానికి జాగ్రత్తగా ఉండాలి. సో లోపలికి అయితే వెళ్దాం. ఐ థింక్ ఇది లేడీస్ బాత్రూమా, పింక్ కలర్లో ఉంది. అరే 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 వచ్చిపోతున్నాడు వీడు. అండ్ రూమ్ మొత్తం నిజంగా చాలా ఘోరంగా తయారు చేశారు గైస్. బాబోయ్ బాబోయ్ చాలా చాలా ఘోరంగా తయారు చేశారు వీలైతే. సో మనకి లోపల ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. ఇక్కడ ఎవరుందండి? ఓ ఓకే ఇది బాత్రూమా, ఓకే ఓకే ఓకే. సో మనకి లోపల ఏమైనా దొరుకుతా? ఓకే బాబోయ్ వీడి లోపల పని చూసుకోండి సార్. సో మనమైతే డిస్టర్బ్ చేయకూడదు. అండ్ ఇక్కడ ఇక్కడ కూడా ఏమైనా క్లూ ఉందా? పైన వెళ్ళొచ్చు గైస్, బట్ పైన అయితే వెళ్ళడానికి మనకి ఏం లేదు. బట్ ల్యాడర్ని ప్లేస్ చేయగలమా అంటే ల్యాడర్ అనేది ఓన్లీ పర్పుల్ కాంక్రీట్ మీద ప్లేస్ చేయగలమన్నాడు. సో ఇక్కడ ఏమన్నా ఉందా? ఏం లేదు ఇక్కడ. సో నేనైతే ఇప్పుడు జెంట్స్ టాయిలెట్లోకి అయితే వెళ్ళబోతున్నాను. ఇక్కడ ఏమన్నా ఉందా? సో జెంట్స్ టాయిలెట్లో అయితే ఏం లేదు గైస్. అండ్ ఇదేంటి కింద, ఓ ఇక్కడ కూడా బ్యాలెన్స్ ఉందా? వావ్ గ్రేట్. సో ఈ బ్యాలెన్స్లో కూడా మనకి ఏదైనా ఊళ్ళు దొరుకుతుందేమో చూడాలి. ఇందాక మనం ఓకే గర్ల్స్ టాయిలెట్లో కూడా సెర్చ్ చేయాల్సింది. ఓకే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కూడా ఏం లేదు. అరే బాయ్స్ టాయిలెట్లో ఏం లేదు. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ అబ్జర్వ్ ఉందా? ఇక్కడ ఏం పెట్టాలి? ఇది కాపర్లో ఉంది. సో దీని మీద ఏం పెట్టాలో, ఐ థింక్ దీని మీద ఏదో పెట్టాలంటే ఇక్కడ కింద నుంచి తప్పించుకోవచ్చు. బట్ ఇదైతే ఓపెన్ కాదు. అరే బాబు సో ఇదైతే ఓపెన్ కావట్లేదు. అండ్ లోపల ఏమన్నా చెక్ చేద్దాం. సో బాయ్స్ బాత్రూమ్ ఎంత క్లీన్గా ఉందో నిజంగా. ఇక్కడ క్లీన్గా ఏం లేదు. బయట మబ్బు చెత్త చెత్తగా ఉంది ఇక్కడ కూడా, మహా దారుణం. సో ఇక్కడ కూడా ఏమైనా క్లూ? నో క్లూస్ గైస్, నో క్లూస్. అండ్ ఓకే ఇక్కడ కూడా ఒక బ్యారల్ ఉంది. సో ఓకే లైట్ బ్లూ వూల్ అయితే దొరికింది. సో ఈ లైట్ బ్లూ వూల్ని మనమైతే అక్కడ పెట్టేద్దాం. థ్యాంక్ యూ బ్రో. సో ఇప్పుడు నా గర్ల్స్ బాత్రూమ్లో ఇక్కడ బ్యాలెన్స్ కూడా చెక్ చేద్దాం. మనకి ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. లేదు ప్లీజ్ అమ్మా ప్లీజ్ దొరకాలి దొరకాలి దొరకాలి. నేను తొందరగా తప్పించుకోవాలి ఈ నైట్కే. రే నువ్వే ఏంట్రా చేతిలో అది పట్టుకొని కూర్చున్నావు దేవుడు. ఆయ్ ఏ దొరికింది దొరికింది దొరికింది. సో ఎప్పుడైతే ఇక ఓపెన్ అయ్యింది, లేకపోతే ముందు గేమ్ అనేది ఫార్వర్డ్కి వెళ్ళట్లేదు. సో దాని తప్ప నాకు వేరే చాయిస్ లేదు. సో మీ టైం కూడా వేస్ట్ అవుతుంది, నా టైం కూడా వేస్ట్ అవుతుంది లైఫ్లో. సో 4 అయితే దొరికాయి గైస్. ఇంకా ఇవైతే వీటితో అయితే ఏం చేయొచ్చు? సో నాకైతే దొరికాయి. సో 4 అయితే దొరికాయి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి? సో బాత్రూంలోకి వెళ్ళి చూద్దాం. బాత్రూంలో ఏదన్నా 4 పెట్టాం కానీ లైట్స్ అయితే ఆఫ్ అయ్యాయి. ఏమన్నా జరిగిందా? ఏదో జరిగింది, చాట్లో అయితే జరిగింది.
ఇక్కడ ఏం లేదు. ఏమైంది? సో ఇక్కడ కూడా ఏం లేదు. ఓకే, సో మనం నాలుగు పెట్టంగానే లైట్స్ అయితే ఆఫ్ అయ్యాయి గైస్. సో ఏం అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి గైస్, ల్యాడర్ అయితే వచ్చేసింది. సో ఈ ల్యాడర్ పైకి వెళ్తే మనకి ఏదైనా దారి దొరుకుతుందేమో. లెట్స్ ట్రై, లెట్స్ ట్రై. అదే పైకి వెళ్ళు. ఓకే ఓకే, మనమైతే వెంటిలేటర్లోకి అయితే వచ్చేసాం గైస్. ఈ వెంటిలేటర్లో నుంచి మనకి ఏం దొరుకుతుంది ఏంటో చూద్దాం. ఓకే, సో ఏదైనా దొరకాలని కోరుకుందాం. ఏదైనా చిన్న క్లూ దొరికితే చాలు. సో మనమైతే ఫస్ట్ పజిల్ని అయితే సాల్వ్ చేసాం. సో నాకైతే ఆ ఆరెంజ్ ఊళ్ళు అనేది ఎక్కడ దొరుకుతుందో లిటరల్లీ నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా చేసేదేం లేక ఈ మ్యాప్లో అదే చేశాను. సో ఈ దారి అయితే క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఏం క్లూ దొరుకుతుందో చూడాలి. ఓకే, ఓ మై గాడ్, ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే గోల్స్ బాత్రూమ్ వెంటిలేటర్ పైన ఉన్నాయేమో. ఇక్కడైతే ఏం లేదు. నేనైతే ఫస్ట్ టైం ఈ మ్యాప్ని అయితే ఆడుతున్నాను అనమాట. సో అందుకనే కొంచెం టెన్షన్గా అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు లేట్ చేసాను అనుకోండి, లేట్ అయిపోద్ది గేమ్ అనేది. సో నేనైతే తొందరగా కంప్లీట్ చేద్దాం అనుకుంటాను ఈ మ్యాప్ని అయితే. సో పాసిబుల్లీ ఐ హోప్. ఇక్కడ ఏం లేదు. సో మనమైతే ఇక్కడి నుంచి వచ్చాం యా. సో ఇక్కడ నుంచి వచ్చాం. ఇప్పుడైతే మనం బాయ్స్ బాత్రూమ్ పైన ఉన్న వెంటిలేటర్లో చెక్ చేద్దాం. నాకైతే ఇప్పుడు దాకా ఏమైతే దొరకలేదు గైస్. ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడే మనం వచ్చిన దారి గుర్తుపెట్టుకుందాం. ఇక్కడేముంది. సో బ్లూ కాంక్రీట్. ఇక్కడ 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 ఏం లేదు. నో నో, ఇక్కడైతే దారి క్లోజ్ అయిపోయింది. దేవుడా, వెంటిలేటర్లో నన్ను ఎందుకు చూసారా? నాకు ఒక్క దారి కూడా అర్థం కావట్లేదు. ఏముందిరా వెంటిలేటర్లో? వెంటిలేటర్లో ఏమన్నా దాచాడా? ఆ స్క్విడ్ గేమ్లో హీరోయిన్ కూడా వెంటిలేటర్లో వెళ్ళి చెక్ చేస్తుంది. అండ్ ఫైనల్గా నాకు బ్యారల్, ఓ మై గాడ్, బ్యారల్ దొరికింది. అండ్ ఇక్కడ పాపీ షవల్ అయితే దొరికింది. ఈ పాపీ షవల్తో కెన్ బ్రేక్ మాస్ బ్లాక్, మాస్ బ్లాక్. ఓకే ఓకే, నాకు కొంచెం కొంచెం ఐడియా వస్తుంది గైస్. సో మాస్ బ్లాక్ అనేది ఎక్కడ చూసాం, ఎక్కడ? ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందకైతే వెళ్ళాలి. ఇంకా ఏం లేదు కదా, ఒక్కసారి ఇటు వెళ్ళి చెక్ చేసి వచ్చేద్దాం. ఇక్కడ ఇవన్నీ బాత్రూమ్స్, ఇక్కడ అదే, ఇక్కడ లాస్ట్. ఇంకా ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. ఇక్కడ కూడా ఏం లేదు. సో ఓకే గైస్, మనకైతే ఈ పైన వెంటిలేటర్లో ఓన్లీ షవల్ మాత్రమే దొరుకుతుందంట. ఇది పాపీ షవల్ అంట. సో నాకైతే ఇప్పుడు దాకా ఈ పాపీ షవల్ ఏంటో తెలియదు. సో దానికోసం మనమైతే కిందకైతే వెళ్ళిపోదాం. దా దిగ్బో దిగ్బో దిగ్బో. సో ఐ థింక్ పాపీ షవల్ అక్కడ ఒక బ్లాక్ అనేది కింద ఇలా కొంచెం విరిగింది గైస్. అక్కడ డిజైన్ మొత్తం డిజైన్ డిజైన్ ఉంది కదా గుండి నా ముందున్న రూమ్లో. సో ఇక్కడైతే ఏం లేవు. సో అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. ఐ థింక్ ఇదే అనుకుంటా గైస్, ఇదే కొంచెం ఇంతకు కనబడుతుంది నాకు అన్ని బ్లాక్స్లో. దీంతో బ్రేక్ చేయగలమా? ఓయ్ ఓకే ఓకే, దీంతోనే మనం బ్రేక్ చేయగలం. ఓకే, నాకైతే ఇక్కడ కీ దొరికింది. దీన్ని బ్లాక్ ఆఫ్ గోల్డ్ పైన మన డిజైన్ రూమ్ పైన ఉంది కదా. సో ఈ మాస్ బ్లాక్తో ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. సో ఈ మాస్ బ్లాక్తో కూడా ఏమైనా యూజ్ ఉందేమో. సో పైన ఇక్కడ గైస్, నేనైతే గోల్డ్ని ఇక్కడే చూశాను. సో అక్కడైతే మనం పెట్టేద్దాం. పద 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 పద. ఓకే ఇదే గైస్ కీ అనుకుంటా. ఓ ఓకే, ఇలా కీనా ఇది? ఓకే గైస్, ఫైనల్లీ మనకైతే డోర్ ఓపెన్ అయిపోయింది. వావ్ గ్రేట్. సో ఇప్పుడైతే నేను పైకి వెళ్ళి ఎగ్జిట్ ఎగ్జిట్ వచ్చేసింది అనమాట. ఐ థింక్ ఎగ్జిటే కదా ఇది, ఎగ్జిట్ కాదా? ఓయ్ ఇది ఆ ఏరియాని గైస్ ఎక్కడైతే మనం రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆడతామో. యా, డిజైన్ రూమ్లో డోర్ ఓపెన్ అయింది. సో నేనైతే లిటరల్లీ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ మూడు దారులు అయితే ఉన్నాయి. సో ఈ దారిలో వెళ్తే ఏమొస్తుంది? లెట్స్ సీ. బాబుకి కొంప తీసి రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆడిస్తారు. అండ్ ఇప్పుడు బాబు నాకు ఆడే మూడు లేదురా, నేనైతే తప్పించుకోవాలనుకుంటున్నాను. సో ఆ సోల్జర్స్ వచ్చే ముందే. ఇక్కడ ఇక్కడ కూడా ఏం దారి లేదు గైస్. బా లిటరల్లీ మనం ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ చూడండి, అమోంగస్ లాంటి సింబల్ అయితే ఉంది. బామ్మో, నిజంగా మీరు చంపేస్తున్నారా? అండ్ ఇదేంటి ఈ ఏరియాలో? ఇదేదో బ్లాక్ ఉంది. ఇక్కడ కూడా ఇది సంథింగ్ బ్లాక్ ఉంది. అండ్ ఇక్కడైతే శాండ్ ఉంది, ఆరెంజ్ శాండ్. ఏం అర్థం కావట్లేదు. మొత్తం అద్దాలు అద్దాలు ఉన్నాయి, బటన్స్. ఏ బాబోయ్, ఏం ద్రుబాబు జరుగుతున్నాయి ఇవి? సో ఇది నాకైతే ఏం అర్థం కావట్లేదు గైస్. అంటే ఓకే, ఇక్కడైతే ఒక బ్యానర్ ఉంది. సో బ్యానర్ అర్థం ఏంటంటే అక్కడ షల్కర్ బాక్స్ ఉందని అర్థం. సో నిజంగా వీడు బల్లి దాచిపెట్టాడు గైస్. సో నేనైతే అమెథిస్ట్ అన్నిటిని ఇక్కడైతే పెట్టేస్తాను. సో నాకైతే ఇప్పటిదాకా ఎలాంటి పర్పుల్ కాంక్రీట్ అయితే కనబడలేదు. దానికోసం ఇది ఎక్కడ యూస్ చేయాలి? ఏమన్నా పైకి ఇలా ఎక్కేసినా బాగుండేది. సో ఇది బ్లూ. సో పర్పుల్ కాంక్రీట్ కనబడితే బాగుండు. మొత్తం ఏదేదో పార్కర్ లెవెల్లో ఉంది కదా ఇది. సో ఏమన్నా పార్కర్ చేయాలి అంటే ఇక్కడ ఏమన్నా? సో ఇక్కడైతే ఏం లేదు లిటరల్లీ. అండ్ ఇక్కడ 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 బ్యానర్ ఉంది. ఈ బ్యానర్లో
అయ్యో బాంబో, అయ్యో లోపల ఏదో ప్లేస్ ఉంది గైస్. సో ఇక్కడ కూడా ఒక షెల్కర్ బాక్స్ అయితే ఉంది. ఓకే ఫైనలీ, అంటే ఒక్కొక్క ప్లేస్లో నాకు అర్థమవుతుంది షెల్కర్ బాక్స్ అనేవి గ్యారంటీ ఉంటాయని. సో బ్యానర్ వెనకాల అయితే ఉంది. సో బ్యానర్ అయితే బ్రేక్ చేయలేకపోతున్నాను. అండ్ ఇక్కడైతే లెవర్స్ ఉన్నాయి. వెయిట్ గైస్, బాయ్ గైస్, ఈ ప్యాటర్న్ని మనం ఎక్కడో చూసాం గైస్. మనం ఆ బెడ్రూమ్ ఏరియాలో చూసాం కదా. సో ఓకే ఓకే, అప్ డౌన్ అదా పజిల్. ఓకే మనమైతే ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఏది అప్ ఉంది ఏది డౌన్ ఉందో అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని బట్టి మనం అక్కడ అవి అరేంజ్ చేయాలనుకుంటే అబ్బా ముందే గుర్తుపెట్టుకుంటే బాగుండేది. బట్ నో ప్రాబ్లం, ఇక్కడ దగ్గరలోనే కదా మనం వెళ్ళిపోగలం. ఎస్ ఎస్, మీరైతే వీడియో లైక్ చేయండి గైస్. లైక్ చేయట్లేదు చాలామంది చూస్తున్నారు కానీ. సో కొంచెం గట్టిగా సపోర్ట్ ఇవ్వండి. మనం ఎంత మీరు ఎంత గట్టిగా సపోర్ట్ ఇస్తే మనం అంత తొందరగా ఈ గేమ్ని కంప్లీట్ చేయగలం, ఈ స్క్విడ్ గేమ్ నుంచి తప్పించుకోగలం. మళ్ళీ లిటరల్లీ ఇక్కడ స్క్విడ్ గేమ్ ఆడలేదు, స్క్విడ్ గేమ్ నుంచి తప్పించుకున్నాం. సో అప్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. ఓకే ఏది డౌన్ ఉందో అది గుర్తుపెట్టుకుందాం. రెడ్ ఇదేదో బ్లూలా ఉంది, రెడ్ బ్లూ గ్రేలా ఉంది. ఓకే రెడ్ బ్లూ గ్రే, ఓకే డౌన్, రెడ్ బ్లూ గ్రే, ఓకే డౌన్. సో అక్కడ దాకా గుర్తుంటే చాలు ఇవి నాకు. సో లిటరలీ ఏమన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోతే బాబోయ్, మర్చిపోకూడదు మర్చిపోకూడదు మర్చిపోకూడదు. గుర్తున్నాయి గుర్తున్నాయి. సో మీరైనా నాకు గుర్తు చేయండి బ్రో. ఫ్రీ ఫైర్ లైవ్ చేద్దాం బ్రో, ఫ్రీ ఫైర్ లైవ్. సో నిజంగా ఫ్రీ ఫైర్ ఆడేటి చాలా రోజులు అయింది, ఏం పెరగట్లేదు. సో ఏంటి గైస్ బా అందుకనే డిస్టర్బ్ చేస్తారమ్మా, మీరు కామెంట్స్లో నాకు హెల్ప్ చేస్తారు అనుకున్నాను. ఉండండి, రెడ్ అయితే డౌన్ గ్యారంటీ డౌనే, బ్లూ 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 బ్లూ. సో బ్లూ అనేది ఇక్కడ ఉంది అండ్ గ్రే, యాస్ యా రెడ్ బ్లూ గ్రే. ఓ మై గాడ్ గైస్, బెడ్రూమ్లో ఏదో వచ్చింది సర్కిల్ బాక్స్ లాంటిది. సో లిటరల్లీ వెళ్ళి చూద్దాం. అసలు ఈ పజిల్ అంటే ఏం అర్థం కావట్లేదు. ఏవో కొత్త కొత్త బ్లాక్స్ ఉన్నాయి, చాలా ఇవి ఉన్నాయి, స్టిక్కీ పిస్టన్స్. లిటరల్లీ వెళ్దాం. సో ఒకసారి వీడియో లైక్ చేసేయండి గైస్ అండ్ ఆల్సో షేర్ చేయండి గైస్, షేర్ చేయండి షేర్ చేయండి. సో కిందకైతే వెళ్దాం, పదండి పదండి. లోపల అక్కడ బెడ్రూమ్లో ఏదో వచ్చింది షల్కర్ బాక్స్ అయితే. ఈ షల్కర్ బాక్స్లో అయ్యా దేవుడా ప్లీజ్ ఇందులో నుంచి తప్పించుకునేటట్టు ఏదన్నా ఉండేటట్టు చూడు ప్లీజ్ 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 ప్లీజ్. సో షల్కర్ బాక్స్లో ఏముంది, బ్లాక్ ఆఫ్ ఎమితిస్టా, బ్లాక్ ఆఫ్ ఎమితిస్ట్ని మనం అక్కడ రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఏరియాలో అయితే చూసాం, అక్కడ రెండు చూసాను. బట్ ఇక్కడేముంది, కెన్ బి ప్లేస్ డౌన్ రెడ్ స్టాండ్. అక్కడ స్టాండ్ చూసాం. సో ఆ రెడ్ స్టాండ్ మీద ప్లేస్ చేయాలా? ఓకే సో రెడ్ స్టాండ్ మీద ప్లేస్ చేద్దాం. సో నాకైతే లిటరలీ ఏం క్లూ లేదు గైస్, ఇదే క్లూ. సో ప్లే అక్కడ ఇంకో పజిల్ ఉందన్నమాట. సో ఆ పజిల్ని సాల్వ్ చేస్తే నాకు ఇంకా ఏం దారులు ఓపెన్ అవుతాయి ఏం తెలీదు. లిటరలీ వెళ్ళి చూద్దాం. సో ఇక్కడైతే మనం యా ఇక్కడైతే పెట్టాలి. ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? ఈ స్టిగిపీట ఈ ప్యాటర్న్లో ఏమున్నాయంటే లైక్ ఇలా ఇలా కొడితే ఇదేంటి ముందుకెళ్ళట్లా. ఐ థింక్ ఇది ఇక్కడే పెట్టాలా? మరి ఏం చేయాలరా ఇక్కడ? ఏమన్నా వింత, మరి వింత బ్లాక్ ఏమైనా ఉందా? ఐ థింక్ అంబో బాబోయ్ ఏదో సిస్టమే గైస్ అండ్ ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ కూడా బ్లాక్ ఆఫ్ ఎంత ఇస్తే అయితే ఉంది. సో ఇక్కడ ఏం చేయాలి గైస్? నా డైమండ్స్, డైమండ్స్ అయితే నాకు ఇప్పటిదాకా కనబడలేదు బ్రో. లిటరల్లీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఈ పజిల్ అయితే. ఈ పజిల్ని మీలో సో ఏంటి ఇక్కడ అబ్జర్వ్ ఉంది. ఐ థింక్ ఆ బ్లాక్ని అబ్జర్వ్ పడతా తేవాలా, లేకపోతే ఇక్కడ ఇక్కడ కూడా ఒక బ్లాక్ ఉంది. ఓకే ఓకే, ఐ థింక్ నేను గెస్ట్ చేసిన కరెక్టేనా? అక్కడ కాదు బ్రో. మూవ్ బ్లాక్ యూస్ టు బెస్ట్ అండ్ ఓకే బ్రో, ఇదేనా బ్లాక్? ఈ బ్లాక్ని నేను మూవ్ చేయలేను బ్రో, ఎందుకంటే ఈ బ్లాక్ని నేను మూవ్ చేయలేను చేయలేను చేయలేను. ఇక్కడైతే ఒక బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ని ఓకే ఈ బ్లాక్ని ఐ థింక్ మూవ్ చేయాలనుకుంటా. ఓకే ఓ గ్రేట్, ఓ ఇలా మూవ్ చేయాలా? ఓకే మూవ్ చేద్దాం. ఇక్కడ నుంచి ఎలా మూవ్ చేయాలి ఇక్కడ? ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైపోయింది నాకు అర్థమైపోయింది అర్థమైపోయింది అర్థమైపోయింది. ఇంకా చెలరేకపోతాం. సో మనమైతే ఇక్కడ ఇక్కడ ఇది నొక్కాలి. ఓకే సో దీన్ని మనం అబ్జర్వ్ దాకా తీసుకువెళ్తే మనకి ఏదో ఓపెన్ అవుతుంది కదా సంథింగ్. సో కొత్త అయితే ఈ పజిల్ని సాల్వ్ చేయాలి తొందరగా. ఇది ఓపెన్ అవ్వమ్మా, ఇది ఓపెన్ అవ్వమ్మా. సో దీని అయితే నేను తొందరగా కంప్లీట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో చూడండి గైస్ మీకోసం చాలా తొందర తొందరగా అయితే ఆడుతున్నాను. సో నిజంగా ఎస్కేప్ అయితే ఓపిగా ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. ఇది ఆన్ చేయాలి, ఇది ఆన్ చేయాలి, లైక్ ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఆన్ చేయాలి, అరే ఇలా తీసుకో, ఇది ఆన్ చేయాలి, ఇది ఆన్ చేయాలి, ఇది ఆన్ చేయాలి. సో కరెక్ట్గానే చేస్తున్నాను కదా చెప్పండి, మధ్యలో ఏమైనా తప్పుగా చేస్తే. రెడ్ బ్లూ గ్రే, రెడ్ బ్లూ గ్రే ఎక్కడ ఉంది బ్రో?
ఇది చేయాలి. అండ్ దీన్ని లాక్కోవాలి కాబట్టి ఇది ఇది. సో నేను లిటరలీ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, మీ కామెంట్స్ ఇస్తే కొంచెం హెల్ప్ చేయండి అబ్బా, హెల్ప్ చేయండి. ఇది ఇక్కడ ఇక్కడ ఆన్ చేయాలి. సో దీన్ని అయితే మనం అబ్జర్వర్ దగ్గర తీసుకువెళ్ళాలి గైస్. పదండి తీసుకువెళ్దాం, ఎలాగైనా కష్టపడి. పద ఇక్కడ ఇది ఆన్ చేయాలి. సో అబ్జర్వర్ దాకా సేఫ్గా వెళ్తే చాలు. ఎమ్మెతి స్టేట్తో చేస్తుంది గైస్. అబ్జర్వర్ దగ్గరికి వెళ్ళంగానే లిటరలీ వీళ్ళు ఏదో పెద్దగా ప్లాన్ చేశారు. అంటే ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకున్నా మనం తప్పించుకోలేనట్టు అంత ప్లాన్ చేశారు. ఓకే, సో దీన్ని ఆన్ చేయాలి. గ్రేట్. అండ్ లిటరల్లీ ఇప్పుడు ఏం చేయాలి రా. ఓకే, ఇక్కడ నేను దాని మీద నిల్చున్నాను. ఇక దాని మీద నుంచి నేను వేరే బిజినెస్ని చూస్తున్నాను. దేవుడా వావ్. సో ఏ అబ్జర్వర్ వచ్చేసింది, వెనకాల వచ్చాం. అబ్జర్వ్ వెనక ముందుంది. ఓకే, లెట్స్ సీ ఏం జరుగుతుందో. లెట్స్ సీ గైస్, ఇంకా అంచనా వేయడాలి వద్దు. ఓకే, అండ్ అరే ఇది ఇది ఆన్ చేయాలి. హే అబ్జర్వ్ ముందుకు వచ్చేసాం. హే అబ్జర్వర్ తీసుకొచ్చాను రా. ఏదో అన్లాక్ అయింది గైస్, ఇదేనా అన్లాక్ అయింది. ఓ అక్కడ అగోండి, ఇక్కడ అబ్జర్వర్ ఉంది. సో ఇందాక నేను దీన్ని జరపడానికి ట్రై చేస్తే నాకైతే వేరే దారి కనబడలేదు, బట్ ఇప్పుడైతే నేను అది పెట్టంగానే ఇదైతే అన్లాక్ అయింది గైస్. ఏదో జరిగింది, పిస్టన్ అయితే అది జరిగినట్టుంది ఇక్కడ నుంచి. సో ఓకే, దీన్ని కూడా అబ్జర్వర్ దగ్గర పెట్టేద్దాం. ఇది చాలా చాలా ఈజీ మనకి. లెక్ లెక్ ఓకే, కరెక్ట్గానే చేస్తానని చెప్పండి అన్నా, చెప్పండి, హెల్ప్ చేయండి. సో ఇంకా ఇందులో మనకి తెలిసిపోయింది ఇది ఎలా మూవ్ చేయాలో. ఇంకా ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే లేదు. దేవుడా ప్లీజ్ ఇక్కడ నుంచి తొందరగా బయటపడేలా చూడు దేవుడా ప్లీజ్. సో ఫస్ట్ టైం స్క్విడ్ గేమ్ ఆడకుండా స్క్విడ్ గేమ్ నుంచి ఎస్కేప్ అవుతున్నాం మనం. హే పెట్టేసాం. ఓ మై గాడ్ బై, ఓ దేవుడా అక్కడ. ఓ చూడండి కదా, అక్కడైతే ఓపెన్ అయింది. సో నేనైతే అక్కడికి వెళ్ళబోతున్నాను. సో లిటరల్లీ అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సో దేవుడా ఇక్కడ నుంచి తప్పించుకునే దారి ఏమన్నా ఉందా బా. మళ్ళీ ఏదో ఈ ఏరియాలోకి వచ్చినట్టున్నాం. సో ఈ ఏరియా ఏంటో చూద్దాం. సో ఇదేంది, పార్కర్ లెవెల్లో ఉంది. ఇక్కడ ఇక్కడ ఏందో ఉంది గైస్. సో ఇక్కడ ఏమన్నా ఉన్నాయా మెట్ల పైన, ఏమన్నా బ్యారల్స్ లాంటివి? అక్కడ కూడా ఏం లేదు. ఓకే గైస్, ఫైనల్లీ మనకైతే పర్పుల్ కాంక్రీట్ కనపడిపోయిందమ్మా. అంటే ఇప్పుడు నేను పార్కర్ చేయాలా? రేపు నేను పార్కర్లో నువ్వు బ్రాడరు. అయ్యో బాబోయ్, పార్కర్ చేసి అక్కడ దాకా వెళ్ళాలా? సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ గైస్. సో ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటా. ఇక్కడ ఏమన్నా ఉందా? ఇక్కడ నుంచి కూడా జంప్ చేయలేం. మీరు లైక్ చేయండి గైస్, మీరు లైక్ చేయండి. మనం అయితే దాటేయగలం. బ్రో పాపీ న్యూ గేమ్, గోస్ట్ గేమ్ ఆడదాం బ్రో. పాపీ గేమ్ విన్నాను, చూశాను. అమ్మో నిజంగా చాలా ఫస్ట్ టైం ఎప్పుడైతే చూశానో, దారుణం బ్రో. సో ఓకే, మీరు కన్ఫ్యూజ్ చేయద్దు, ఎందుకంటే ఇది పార్కర్, ఇది మనం పార్కర్లో అంత ఎక్స్పర్ట్ కాదనమాట. సో ప్లీజ్ కన్ఫ్యూజ్ చేద్దాం. పడితే ఏం లేదు, మళ్ళీ కింద నుంచి రావాలి నేను. దేవుడా ఈ పార్కర్లో నువ్వు నా తోడుండు. ఓకే ఓకే ఓకే, పడిపోయా, కొంచెం స్పీడ్గా జంప్ చేశాను. ఓకే ఓకే, సో ఐ థింక్ ఇలా జంప్ చేయాలా. ఓకే ఓకే, సో ఆ దాంతో మనకి ల్యాడర్ అయితే కనబడుతుంది గైస్. అండ్ డిజల్ సపోర్ట్ చేయండి గైస్ పార్కర్లో. సో ఓకే, ఇక్కడ మళ్ళీ పర్పుల్ కాంక్రీట్ వచ్చింది. చూడండి గైస్, మనం ఏ కాంక్రీట్ మీద కూడా పెట్టలేకపోయాం, జస్ట్ మనం పర్పుల్ కాంక్రీట్ మీద మాత్రమే పెట్టగలుగుతున్నాం. అన్న ఫాస్ట్ అన్న, ఆగండి అన్న, ఫాస్ట్ అంటే ఇక్కడ కుదరదన్న. పార్కర్ కొత్త అన్న నాకు, నేను ఫాస్ట్ అంటే కుదరదన్న, కొత్త అన్న మనకి. అగోండి చూడండి, పడిపోయా. సో నన్ను ఈ కాంక్రీట్ దీన్ని అటాచ్ అయ్యి ఇలా దూకుతుంటే ఇది నన్ను స్లో డౌన్ చేస్తుంది గైస్. నేను స్ప్రింట్ కొట్టినా జంప్ చేయలేకపోతున్నాను. అంటే మనం దీనికి టచ్ అవ్వకూడదు. ఓకే, ఇది మనకి స్లో డౌన్ చేస్తుంది. ఏ వాదమ్మా, వాతి తీస్తమ్మా. ఓకే, ఇక్కడ నుంచి జంప్ చేయాలి. ఓకే ఓకే, జస్ట్ సపోర్ట్ చేయండి గైస్. ఇక్కడ నుంచి ఆ గోడకు మాత్రం అంటుకోకూడదు. అండ్ ల్యాడర్ సైడ్కి తగిలిన కింద పడిపోతున్నాం. అండ్ ల్యాడర్ ఓకే.
అమ్మా బాబోయ్ ఇక్కడ దాకా అయితే వచ్చేసాం బ్రో. సో ఇక్కడ నుంచి దీని దగ్గరికి అయితే జంప్ చేయాలి. అయ్యే ఇది అటు వచ్చింది. ఆ చీతింగ్ అబ్బా బా ఇది బా. సో కొంచెం పార్కోర్ కూడా ట్రైనింగ్ చేయాల్సిందే. సో పార్కోర్ కూడా ట్రై చేస్తాను గైస్. సో రేపటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటా పార్కోర్ కూడా. నాకేందో ఈ పార్కోర్ బాబు, ఈ పార్కోర్ నేర్చుకోవాలబ్బా లేకపోతే కష్టమే. ఓ నేను ఎక్సైజ్ చేస్తున్నాను ఇక్కడ పార్కోర్ చేయడానికి. నేను కులింకి మెయిన్ కులి. హీ వా ఎక్కేసానమ్మా. థ్యాంక్ యూ దేవుడా. లవ్ యూ లవ్ యూ. ఓకే కిందకి లిటరలీ ఎక్కడ తప్పు చేయకూడదు. ఓ బయ్ మారు. ఓకే జంప్ చేస్తాం. సో ఈ లాడర్స్ కథమే అవ్వకుండా ఉంటే చాలు. ఏ ఇది కష్టంగా ఉండిపోతుంది. ఏ షిఫ్ట్ నొక్కబోయి నొక్కానే. నేను ఇదిగా వెళ్ళిపోతాను గైస్. నేను భయపడద్దు. ఇంకా పార్కోర్ వచ్చేసింది మనకి. చూడండి ఒక్కసారి దాటితే ఎంత ధైర్యం వచ్చేసిందో పార్కోర్లో. అంటే పార్కోర్లో చేయడానికి ధైర్యం కావాలన్నమాట. నిజంగా లిటరల్లీ ఎక్కడికి పడుకోండి ఎక్కడ దాకా వచ్చేసారంటే. ఓకే పడకూడదు ఇక్కడ నుంచి. నేను అక్కడ షిఫ్ట్ నొక్కానంటే పడకూడదనే. బట్ కర్మ గైస్, కర్మ. ఏం చేస్తాను చెప్పండి. కర్మ ఏం చేయలేము దానికి. ఓకే ఇప్పుడు ఇక్కడే కదా పడిపోయింది. పద అక్కడే దిగు, అక్కడే దిగు. చంపేస్తా. సో ఇక్కడ లిటరల్లీ ఇక్కడ జంప్ చేయాలి. అయ్యో బాబు ఎలాంటి టఫ్ కండిషన్లు పెట్టాడండి మనకి. పక్కనే బ్లాక్ లేదు అన్నా. యూ బికమ్ ఎక్స్పర్ట్. లేదు బ్రో ఇంకా భయం వేస్తుంది బ్రో పార్కర్. ఇదో చూడండి ఇంత దూరం పెట్టాడు అదవా. ఏయ్ వావ్ అంతే బ్రో. సూపర్ సూపర్ కింద కింద అమ్మా. అంటే పార్కర్లో చేయడానికి ధైర్యం కావాలి గైస్. ఇంకేం అక్కర్లేదు. అక్కడ జంప్ చేయాలి. ఏ ఓయ్ కూల్ కూల్. సో నేనైతే పార్కర్లో ఇప్పుడు హడావిడి చేసి హడావిడి చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ కింద పడితే చూడండి అక్కడ ఒక ల్యాడర్ మన కోసం వెయిట్ చేస్తుంది. హాయ్ హాయ్ అంతే అంతే. ఓకే ఏ కూల్ కూల్ మ్యాన్. ఎందుకు 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 టెన్షన్. అది ఎక్కగలవు ఈజీ. అది ఈజీ, చాలా చాలా ఈజీ అది. ఏ వావ్ ఎక్కేసాను బ్రో. బాబాయ్ పార్కోర్ ఫస్ట్ టైం అమ్మా. అది కూడా ఇలా చేస్తున్నాను. అది కూడా ల్యాడర్స్ పెట్టాడు మధ్యలో. ఈ బ్లాక్స్ ఏం జంప్ చేయడానికి పెట్టలే వీడు ఎదవా. సో ఇక్కడైతే నాకు భయం వేస్తుంది ఎందుకంటే పడిపోతానేమో అని. ఎందుకంటే లిటరల్లీ ఇక్కడైతే బ్లాక్ లేదు. ఏమన్నా బ్లాక్ మాస్ బ్లాక్ హెల్ప్ చేస్తావు ఈ టైంలో. లెట్స్ సీ గైస్. ఏయ్ తగలట్లేదు. ఎందుకు నాకు ఎందుకు ఇచ్చారు మాస్ బ్లాక్. సోది ఇది ఒక్కటి గైస్. అంటే ఇది ఒక్క ల్యాడరే ఇంకా. అమ్మాయి ఆ ల్యాడర్స్ అయిపోయింది ఒక్కటి. స్లో అన్నా అన్నా, స్లోగానే చేస్తున్నా అన్నా. భయం వేస్తుందన్నా ఇది ఒక్కటి. డర్కి ఆగే జీతే క్యారే. డర్కి ఆగే జీతే. సరే ఏమన్నా పార్కో టిప్స్ ఉంటే చెప్పండి గైస్ డిస్కౌంట్లోకి వచ్చి. ఐ లవ్ టు హియర్ గైస్ టిప్స్, ఎనీ టిప్స్. హే జస్ట్ అమ్మో బాబాయ్ నాకు భయం వేసింది. పడిపోయాను అనిపించింది. ఓ బై మారు కొంచెం మారు అమ్మ. ఒక ల్యాడర్ అయిపోయింది అమ్మ. ఇంకా ల్యాడర్ లేదమ్మా. ల్యాడర్ వచ్చినప్పుడల్లా నాకు నిజంగా చాలా భయం వేస్తుంది. పార్కోర్ ఫస్టే. మీరు ఫస్ట్ టైం ఎలా ఆడారు చెప్పండి. నాకు నిజంగా నాకైతే భయం వేస్తుంది. ఇప్పుడు మీరు పార్కోర్ ఆడి ఆడి ప్రో అవ్వచ్చు, బట్ నేనైతే ఫస్ట్ టైం అండి ఇక్కడ. కెన్ బి ప్లేస్ డౌన్ బ్యాక్ సైడ్ బ్లాక్ ఆఫ్ కాపర్. బాత్రూంలో చూసాం గైస్ బ్యాక్ సైడ్. అదే కాపర్ బ్లాక్ చూసాం. ఆ కాపర్ బ్లాక్ అక్కడే చూసాం మనం. అక్కడ పెట్టగలం అన్న. ఓపీ చెప్పమంట. థ్యాంక్ యూ అన్న. నిజంగా చాలా భయం వేసింది కదా జంప్ చేస్తున్నట్టే. దరిద్రుడు దీనిలో కూడా పార్కర్ పెట్టాడు. నేను అనుకున్నాను అన్ని పొజిషన్ ఉంటాయని. నాకు చెప్పలేదు పార్కర్ ఉంటుందని. లేకపోతే కొంచెం ట్రైనింగ్ అయ్యేవాడిని ఏమో పార్కర్లో. సో లిటరల్లీ ఇక్కడ నుంచి అయితే జంప్ అవ్వాలి. ఇక్కడ ఇవన్నీ ఏది పిల్లవే. పడకూడదు పడకూడదు. ఇక్కడ ఎలాంటి షో ఆఫ్ చేయొద్దు సుధీర్. ప్లీజ్ ప్లీజ్ అమ్మా ఎలాంటి వద్దు. ఓకే
సో లిటరల్లీ నేనైతే బ్లాక్ మీద పడం కానీ షిఫ్ట్ అయితే నొక్కేస్తున్నాను, దాంతో మనం పడం పడే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. ఇంకానే వాడు ఐస్ బ్లాక్స్ పెట్టల సచినోడు, ఐస్ బ్లాక్స్ పెడితే ఏం లేదు, నేను పార్కే చేసినట్టే ఈరోజు. ఓకే ఓకే, సో నా స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడానికి నేనైతే షిఫ్ట్ నొక్కుతున్నాను, ఎందుకంటే మనకి పార్కర్ కొత్త కాబట్టి. లేకపోతే పార్కర్ వచ్చిన వాళ్ళైతే దబా దబా జంప్ చేసేస్తారు. ఓకే వచ్చేసాం గైస్, ఫైనల్లీ గైస్. ఓ కంగారు పడమాక, ఓ ఫైనల్లీ మా బాబోయ్, ఫైనల్లీ. ఓ బాయి, సో మీరు ఈ బ్యారెల్లో ఏముంటుంది అనుకుంటున్నారు గైస్? ఇంత కష్టపడి పార్కర్ ఒక నూప్ పార్కర్ దాటి ఒక బ్యారెల్ కోసం వచ్చాడు, ఈ బ్యారెల్లో ఏమనుకుంటున్నారు? ఐ థింక్ చాలా పెద్ద కీ అయితే ఉండబోతుందని అయితే నాకు అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు గైస్? నా బీ ఫాస్ట్ ఏమనుకుంటున్నారు చెప్పండి గైస్. ఓపెన్ చేస్తున్నా, ఏదైనా కీ ఇచ్చేది ఇవిడ, ఈ కీ నుంచి ఏమైనా రాక్ ఎలక్ట్రై చేయి, ఎలక్ట్రై చేయి ప్లీజ్, ఎలక్ట్రై చేయి. గ్లో బెర్రీస్ కోసం, అరే గ్లో బెర్రీస్ కోసం ఇంత కష్టపడి వచ్చాను అంటే, అరే గ్లో బెర్రీస్ కోసం నన్ను ఇంత పార్కర్ దాటించావరా? దీన్ని తినగలనా నేను? ఏమైనా తినగలనా? ఏమైనా తినడానికి వస్తాయంటే నేనేం తినలేను దీన్ని, అడ్వెంచర్ మోడ్లో ఉన్నా నేను, తినలేను రా. అది కీ కాదు బ్రో, అది చెరీస్ బ్రో. ఇంత కష్టపడి వచ్చినందుకు విడిచిన ప్రతిఫలం మీదే గైస్. ఐ హేట్ చచ్చిపోతాను, చంపేయండి రా. చి పార్కర్ దాటి ఇంత వచ్చినందుకు ఈ బెర్రీస్ ఇంకా. నాకైతే ఇక్కడ ఒకటైతే దొరికింది గైస్, ఒకటైతే యూస్ఫుల్ దొరికింది, అదైతే ఓకే, ఐ విల్ యాక్సెప్ట్ దట్. అక్కడ నాకు కాపర్ కీ అయితే దొరికింది, సో ఈ కాపర్ కీని నేను అక్కడ బాత్రూమ్లో అయితే ప్లేస్ చేసి, అక్కడ పక్కనే బాత్రూమ్, అక్కడ పక్కనే ఇక్కడ సీవేజ్ ఉంది, ఐ థింక్ అదే ఓపెన్ అవ్వాలి. నా గెస్ కరెక్ట్ అయితే అదే ఓపెన్ అవ్వాలి, కరెక్ట్ కాకపోతే ఏదో ఒకటి ఓపెన్ అవ్వాలి. కీ పెడుతున్నాం కదా, ఓపెన్ అవ్వాలి. సో అరే ప్రతి కొత్త ఏరియాలో షల్కర్ బాక్స్లో మనకి అమెథిస్ట్ దొరుకుతుంది. మనం ఆ కొత్త ఏరియాలో ఏమైనా షల్కర్ బాక్స్ ఉందా గైస్? లిటరల్లీ నాకైతే అమ్మో, ఉందో లేదో, బట్ మళ్ళీ చాలా దూరం వచ్చేసాం, సో మళ్ళీ నాకైతే రిస్క్ చేయాలని లేదు. సో ఒక్కసారి వెళ్ళి చెక్ చేద్దాం ప్లీజ్. కొంచెం డౌట్ కొడుతుంది, ఎందుకంటే నాకు ప్రతి ఏరియాలో, ఈ ఏరియాలో అయితే ఒకటొకటి ఇక్కడొకటి దొరికింది, ప్రతి రూమ్లో టాయిలెట్లో కూడా షెల్కర్ బాక్స్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా ఒక్కసారి చెక్ చేసి వెళ్ళిపోదాం. అక్కడ నేను చెక్ చేయలేదు, పైకి ఎక్కాను కానీ చెక్ చేయలేదు. అగుండి అక్కడ బ్యాటర్ ఉంది, అదే అది మా బాబోయ్, నా కేసు కరెక్ట్ అయింది కదా. సో ఉండాలి మా బాబోయ్ జస్ నా కేసు కరెక్ట్ అయింది, అదే నాకు గుర్తొచ్చింది, ఏంటో వదిలేసినట్టు అనిపించింది. ప్రతి ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ బ్యానర్ ఒకటి, షెల్కర్ బాక్స్ ఒకటి కామన్గా దొరుకుతున్నాయి. ఎందుకంటే చూడండి, మనమైతే 8 కలెక్ట్ చేయాలి. సో 1, 2, 3, 4, 5, 6 ఆరైతే కలెక్ట్ చేసాం. సో ఇంకా రెండు అయితే కలెక్ట్ చేయాలి, 6 కలెక్ట్ చేసాం కాబట్టి ఆ 2 అనేది ఎక్కడ దొరుకుతాయి చూడాలి. సో లైక్ చేయండి గైస్, ఒక్కసారి వీడియో లైక్ చేయండి దబా. డిజైన్ రూమ్ ఓపెన్, డిజైన్ రూమ్లో నుంచి వచ్చాం బ్రో. ఓకే, మీరు ఆ కాపర్ కీ పెడితే ఏం ఓపెన్ అవుతుందో చెప్తారా? అగోండి డిజైన్ రూమ్లో ఇది ఒకటే ఓపెన్ అయింది, మొత్తం భలే డిజైన్ ఉంది. సో ఈ క్యాష్ కోసమే మనం వచ్చాము, ఎమరల్డ్స్ గోల్డ్ బాబోయ్. అరే నువ్వు డైమండ్స్ పెట్టాల్సిందిరా, ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు. ఓకే బాత్రూమ్, సో బాత్రూంలోకి వెళ్ళి ఈ ఇదైతే పెట్టేద్దాం. బాయ్స్ బాత్రూంలోనే కదా ఉంది, ఇది గర్ల్స్ బాయ్స్ బాత్రూంలో బాయ్స్. ఓ అక్కడ ఉంది, లిటరల్లీ ఇదే గైస్, ఇది ఓపెన్ అవుతుంది చూడండి ఫైనల్లీ. సో ఈ సీవేజ్లో మనం తప్పించుకోగలం అనమాట, ఆ స్క్విడ్ గేమ్లో కూడా అంతే కదా. ఏ కిందకి వెళ్తున్నాను, సో తొందరగా కిందకి అయితే వెళ్తాం. ఓకే గైస్, మనమైతే సీవేజ్లోకి అయితే వచ్చేసాం, ఇది బాత్రూమ్ సీవేజ్ అనమాట. అండ్ ఇక్కడేవో ఇంద్రబాబా లైట్ ఆఫ్లో అవుతున్నాయి, ఆన్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ కూడా, సో ఈ ఏరియాలో కొంచెం విచిత్రంగా ఉంది. సో ఈ ఏరియాలో ఏవో బ్యారల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ కూడా ఇక్కడ ఏదో క్లోజ్డ్ బ్యారల్స్. సో ఇక్కడ నుంచి మనం ఏమన్నా వెళ్ళగలమా? ఇక్కడ నుంచి అయితే ఏం వెళ్ళలేము గైస్. ఓకే బాబోయ్, అరే భయపెట్టమాకండి రా బాబోయ్, ఏమన్నా దయ్యం వస్తున్నాయండి చేసి? స్క్విడ్ గేమ్లో దయ్యాలు ఏం లేవులే, భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడేం దొరుకుతుంది, ఈ బ్యాలెన్స్లో ఏమన్నా తప్పించుకునే దొరుకుతుందేమో చూద్దాం.
కిందకి దిగాల. హే బ్యాటరీ దొరికింది. ఇలాంటివి మనం 4 కలెక్ట్ చేయాలి. అండ్ కెన్ బి ప్లేస్డ్ ఆన్ బ్లాక్ ఆఫ్ ద రాక్ కాపర్. దీన్ని రాక్ కాపర్ మీద ప్లేస్ చేయాలి ఈ బ్యాటరీని. బట్ కాపర్ ఇంకా నాకైతే కనబడలేదు. సో బ్యాటరీ అయితే దొరికింది. సో ఎక్కడో మనకు దొరుకుతుంది ఈ టన్నెల్లో అయితే, ఈ సీవేజ్ టన్నెల్లో. సో కొంచెం ముందుకు వెళ్దాం. సో ఈ ఫాల్ని గుర్తుపెట్టుకోవాలమ్మా, ఈ ఫాల్ మనకి మెయిన్. ఓకే ఓకే, అయ్యో బాబాయ్, ఏమన్నా టార్చ్ ఉంటే బాగుండేది. మొత్తం ఇక్కడ ఏదో బ్యాలెన్స్ ఉన్నాయి గైస్. ఈ బ్యాలెన్స్లో ఏమన్నా ఉంటాయేమో సెర్చ్ చేద్దాం. అన్నీ వెబ్బే, అన్నీ స్పైడర్. అయ్యి ఎవడో స్టోర్ చేసుకుంది. సో ఇక్కడ లిటరల్లీ ఏమన్నా బ్యాటరీస్ లేవా? ఇన్ని బ్యాలెన్స్ ఉన్నాయి కానీ బ్యాటరీస్ లేవా? ఓకే, సో నిజంగా నాకైతే ఈ ఎఫెక్ట్ నచ్చట్లేదు. అండ్ ఇక్కడ ఓకే షల్కర్ బాక్స్ అయితే ఉంది. షల్కర్ బాక్స్లో అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి గైస్, నాకు ఏమైనా నేను ఏమన్నా బ్యాలెన్స్ మిస్ చేస్తే చెప్పండి. నాకైతే ఈ చీకట్లో ఏం కనపడలేదు. ఈ వీడియోమో ఇలాంటి ఎఫెక్ట్లు పెట్టాడు. అండ్ ఇక్కడ ఏదో 1 మినిట్, ఇక్కడ ఏదో కొత్త చోటు ఉంది. ఓకే ఓకే, ఇక్కడ 4 ఉన్నాయి కదా ఇక్కడ. ఓకే కాపరు సమజ్మే ఆగయా, అది సమజ్మే ఆగయా. సో దీన్ని అయితే మనం ఇక్కడ పెట్టాలి. ఒకటైతే పెట్టేసాం. సో ఏం జరగలేదు. ఇలా 4 పెట్టంగానే ఏదో జరుగుతుంది గైస్, గ్యారంటీగా ఏదో జరుగుతుంది. సో షల్కర్ ఓకే, ఇక్కడ కూడా షల్కర్ బాక్స్ దొరికింది. ఏ ఫైనల్లీ మనకైతే ఈ సివేజ్ లోపల షల్కర్ బాక్స్ ఎన్ని 8 దొరికాయి. సో వీటితో ఏమి ఉందో ఏం అర్థం కావట్లేదు. 8 దొరికాయి బట్ ఎక్కడైతే మనకి ఏమి తీసుకు పెట్టమని అయితే అడగలేదు. సో ఎప్పుడైతే మనం ఇంకా 3 బ్యాటరీస్ అయితే సెర్చ్ చేయాలి. పదండి గైస్, మనం మేటర్ని మొదలు పెడదాం. అండ్ ఇక్కడ బాబోయ్, ఇక్కడ ఎవరు ఉన్నారు? వెళ్ళి చూద్దాం. అమ్మర్దులు బాబోయ్, ఏమన్నా చంపేశారా? నాలాగే తప్పించుకుందామని ట్రై చేశాడేమో వీడు. బాబోయ్ ఇక్కడైతే వీళ్ళని ఏమనట్లేదు. కొంచెం చూడడానికి భయంకరంగానే ఉంది. సో వీళ్ళని దగ్గర నుంచి డ్రెస్సెస్ ఏమైనా లాక్కుందామా? ఓ లాగేసుకున్నాం, గ్రేట్. మనకైనా హెల్త్ ఏం తగ్గట్లేదు కాబట్టి పెద్దగా దీంతో అయితే యూజ్ లేదు. నాకు స్వాట్ ఇవ్వరా? స్వాట్ అదే రాలేదురా. సర్లే, నీకు ప్యాంట్ లిటరల్లీ ఓకే, నో ప్రాబ్లం. సో వీడేంటో నాకైతే ఈ ప్లేస్ అంతా విచిత్రంగా ఉంది. అన్న గ్లోబెరీ, గ్లోబెరీతో ఏం చేయాలి బ్రో? ఏం చేయలేం బ్రో, ఏం అర్థం కావట్లేదు బ్రో. గ్లోబెరీ ఎందుకు ఇచ్చాడో? కష్టపడి పార్కర్ చేసి అక్కడ దాకా వెళ్ళాను. బట్ నాడు అయితే నాకు ఏమీ లేదు. సో ఇక్కడ ఏమైనా బ్యాలెన్స్? సో బ్యాలెన్స్ ఏం కనబడలేదు. బాబోయ్ ఇదేంది? ఓకే, అక్కడికి వెళ్ళాలనుకుంటా. కొట్టమా అయ్యో బాబోయ్ కాలిపోతుంది. ఓకే, లిటరల్లీ ఇక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయి. సో నాకు ఏమైనా బ్యాటరీ దొరుకుతుందేమో చూడాలి. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. బ్యాలెన్స్ ఉన్నా నాకు కనపడే. ఓయ్ ఒక బ్యాటరీ దొరికింది. ఇంకొక బ్యాటరీ అమ్మా, అమ్మా ఒక బ్యాటరీ, అమ్మా ఒక బ్యాటరీ ఇచ్చాడు అమ్మా. ఒక్క బ్యాటరీయే, ఇంకా ఎక్కువ అడగను. కాంప్స్ తీసి వాళ్ళ దగ్గర ఏమన్నా బ్యాటరీ ఉందా ఏంటి? సో ఈ నాకు దొరికిన ఈ బ్యాటరీస్ అయితే పెట్టేస్తాను. ఓకే ఓకే, సో బ్యాటరీస్ అయితే పెట్టేసాం. సో కొంప తీసి ఇక్కడ ఏమైనా బ్యారల్స్ ఉన్నాయా? సో గైస్ లాస్ట్ బ్యాటరీ గైస్ ఎక్కడ దొరుకుతుందో చెప్పాలి. ఐ థింక్ దీని లోపలికి అయితే వెళ్ళాలనుకుంటా. వెళ్ళు చచ్చిపోతున్నా బాబోయ్. అక్క అక్క ఉండక్క, ఇదే లోపలికి వెళ్ళబట్లేదు గైస్, నన్ను ఏదో ఆపుతుంది. ఓకే ఓ ఇలా వెళ్ళాలా? థ్యాంక్ యూ. ఇక్కడ ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా కింద? అది ఆపుతుంది మా. సో ఇక్కడ ఏమైనా ఉంటుందేమో. ఇక్కడ కూడా ఏం లేదా? ఇక్కడ ఏదో బ్యాలెన్స్ ఉంది. వెళ్ళిపోయి ఉంటే నిజంగా చాలా దారుణం గైస్. సో ఫైనలీ మనకైతే బ్యాటరీ దొరికింది. ఎప్పుడు చెప్తాను వస్తున్నా. దూరం దూరం జరగండి అందరికీ. ఇప్పుడు గైస్ లెట్స్ బిగిన్ ది షో. వచ్చేస్తున్నాం. సో లాస్ట్ బ్యాటరీ పెట్టంగానే మనకైతే అది ఓపెన్ అవ్వబోతుంది. చూడండి, మీరైతే లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. యా ఫైనల్లీ వచ్చేసాం గైస్. సో ఇక్కడైతే మనం పెడుతున్నాను. సో ఏం జరుగుతుందో మీతో పాటు నేనే చూస్తాను. ఏదో పగులుతుంది, ఏదో వే ఓపెన్ అయింది గైస్. ఈ సీవేజ్లోనే ఒక వే ఓపెన్ అయింది. ఎక్కడుందా వే బాబు? బాబు బద్దాం, ఆ వే ఎక్కడుంది బాబు?
సో ఆ వే కోసం అయితే వెతకాలి, వెతుకుదాం. సీవేజ్ మొత్తం మనదే. ఇక్కడ ఏమైనా వే ఓపెన్ అయిందా? లేదు. ఆ వే దొరికితే చాలు గైస్. అదే అదే ఆ ఎగ్జిట్ అనుకుంటా, ఐ థింక్. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. వే వే అయ్యా, వే కనబడింది గైస్. ఒక్కసారి వీడియో లైక్ చేయండి గైస్ గట్టిగా, అండ్ అసలు షేర్ చేయండి. సో వే కనబడింది, మనమైతే వెళ్ళిపోతున్నాం, బయటకు వచ్చేసాం అనుకుంటా. అండ్ బయటకు వచ్చేసాం, బయటకు వచ్చేసాం. తగ్గ పారిలోకి వచ్చామా దేవుడా? అన్ని గేమ్స్ ఆడుకొని వస్తున్నాం మనం, తగ్గ పారిలోకి అయితే వచ్చాం బాబోయ్. తగవ్వార్ ఏమన్నా నేను పైన వెళ్ళి తగవ్వార్ ఆడాలంటే అక్కడ డైమండ్ బ్లాక్స్ ఉన్నాయి, కాపర్ ఉంది. నాకేం అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఏదో బటన్ ఉంది, సో ఈ బటన్ నొక్కుదాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఏదో ఏదో డిజైన్ రూమ్లో ఏమవుతుంది? ఓయ్, డిజైన్ రూమ్లో ఏదో ఓపెన్ అయింది గైస్. అండ్ పైకి వెళ్తే చూద్దామా, ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాం, ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కదా. ఓకే వచ్చేసాం. సో లిటరల్లీ కింద చూడండి గైస్, కింద పడితే ఏం లేదు, గుచ్చుకుపోతాయి అనమాట లోపలికి. ఇంకా మనం అయితే లోపలికి వెళ్దాం. సో ఇవేం చేయాలి? సో ఇక్కడ ఏమన్నా ఉందా? జంప్ చేయలేకపోతున్నా. అరే పైన ఇవి ఉన్నాయి. సో కింద జంప్ చేయలేకపోతున్నాను గైస్. సో నేనైతే ఇక్కడ నుంచే జంప్ చేయలేను. సో ఇక్కడికైతే వెళ్ళాను. ఐ థింక్ నో పాసిబుల్ గైస్, ఇంపాసిబుల్ ఇక్కడ నుంచి వెళ్ళడం. నేనేమన్నా ఇలా ఇలా వెళ్ళలేం కదా జాకీ చాన్ లాగా. సో దీన్ని సో దీనికి ఏమన్నా అక్కడ ఒక బటన్ నొక్కాం కదా, సో దాని ద్వారా ఏమవుతుందో చూద్దాం. డౌన్, ఓకే ఓకే. పద ఆ బటన్ నొక్కాను. సో బటన్ నొక్కితే అక్కడ డిజైన్ రూమ్లో ఏదో రూమ్ అయితే ఓపెన్ అయింది. ఆ రూమ్లో ఏం ఉందో చూద్దాం. సో నాకైతే ఆ సీవేజ్ దొరకాలి, వెళ్దాం పదండి. ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ యా అక్కడ ఉంది. యా వచ్చేస్తున్నా. సో ఇక్కడ నుంచి మనం లిటరల్గా పైకి అయితే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ పైకి వెళ్ళాలని అనుకోలేదు, బట్ ఆ బటన్ ఓపెన్ చేయగానే మనకి అదో అయితే వచ్చింది కాబట్టి మనమైతే పైకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఫైనల్గా మనమైతే బాత్రూమ్ బాయ్స్ బాత్రూంలోకి అయితే వచ్చేసాం. సో పదండి పదండి, లెట్స్ గియా. ఎక్కడ డిజైన్ రూమ్లో కదా, యా పదండి గైస్. ఓ ఫైనల్గా ఎక్కడ ఓపెన్ అయిందా? సో ఇక్కడ ఏముందో చూడాలి. సో ఇంటికి వచ్చేసాం గైస్, నిజంగా ఇంటికైతే వచ్చేసాం లిటరల్లీ. ఓ మై గాడ్, చాలాసేపటి నుంచి ఆడుతున్నాం. సో లిటరల్లీ వీడెవడో బాబు, మిస్టర్ పీపీ తాంబ్రం, వీడి పేరేంటి? ప్యాబ్లో ప్యాబ్లో వేసుకో. వీడేమి ఇస్తాడో చూద్దాం ముందు. వీడంటే ఒక ఎమిథిస్ట్కి ఒక కుక్కీ ఇస్తారంట, 8 కుక్కీలకి ఒక ఇది స్టోన్ పికెక్స్ ఇస్తారంట, 2 గ్లోబెరీస్కి ఒక గోల్డెన్ పికెక్స్ ఇస్తాడా? లిటరల్లీ మనమైతే మన దగ్గర ఎమిథిస్ట్ ఉన్నాయి కాబట్టి అది యూజ్ లేదు కాబట్టి కుక్కీస్ కింద 8 కుక్కీస్ కింద మార్చేయచ్చు. అండ్ స్టోన్ పికెక్స్ని తీసుకొచ్చి ఈ స్టోన్ పికెక్స్ బ్లాక్ ఆఫ్ రా ఐరన్ని బ్రేక్ చేస్తున్నాను. అంటే అక్కడ మనం తగ్గ ఫర్ పైన చూసాం కదా, ఆ రా ఐరన్ ఇది బ్రేక్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా మనం ఆ బటన్ నొక్కడం వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే. అండ్ ఇప్పుడు అంత కష్టపడి మనం గ్లోబెరీస్ని తీసుకున్నాం కదా పార్గౌట్ చేసి, సో దానివల్ల దీనివల్ల గోల్డెన్ పికెక్స్ అయితే దొరుకుతుంది. అది బ్లాక్ ఆఫ్ డైమండ్ని, డైమండ్స్ కూడా ఉన్నాయి దాని వెనకాల, కాపర్ వెనకాల. సో వాటిని బ్రేక్ చేయడానికి యూజ్ అవుతాయి. అంటే అక్కడ చాలా పెద్ద ఏదో ఉంది గైస్. సో నేనైతే లిటరల్లీ ఇప్పుడైతే కుక్కీస్ని తీసుకుంటాను, అన్నీ తీసుకొని. సో నా కుక్కీ ఇచ్చే బాబు. సో మొత్తం కుక్కీస్ అయితే తీసేసుకుందాం. సో ఇంటికైతే వచ్చేసింది గైస్ గేమ్ అయితే అనిపిస్తుంది అలా, ఎందుకంటే తగ్గ ఫాల్ వచ్చేసింది కాబట్టి. మళ్ళీ ఏమన్నా వేరే గేమ్స్ లేకపోతే చాలు. సో లిటరల్లీ మనమైతే ఎస్కేప్ అవ్వాలి. సో నాకైతే 8 కుక్కీస్ వచ్చేసాయి. సో 8 కుక్కీస్ నుంచి మనం ఈ స్టోన్ పికెక్స్ని అయితే తీసుకుందాం. బాబు స్టోన్ పికెక్స్ ఇచ్చే, గ్రేట్. అండ్ బ్లూబెర్రీస్, గోల్డెన్ పికెక్స్, గ్రేట్. అండ్ ఇదైతే అక్కర్లేదు. సో అండ్ వీడేంటి ఎండి పట్టుకొని నేను పట్టాడు. అండ్ ఇక్కడ ఇక్కడైతే అబ్జర్వర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడేమో ఏడ్చే ఆబ్సిడియన్స్ అయితే ఉన్నాయి, ఐ మీన్ క్రయింగ్ ఆబ్సిడియన్స్ బ్లాక్. ఏడ్చే ఆబ్సిడియన్స్ పైన ఏం పెట్టాలి, ఏం పెట్టాలి, మీకేం కావాలి? నా దగ్గర అయితే ఏం లేవు. మాస్ బ్లాక్ పెట్టాలా మీకు? మాస్ బ్లాక్ ఒకటే ఉంది నాకు. ఏ మాస్ బ్లాక్ కూడా పెట్టలేకపోతున్నాం గైస్. సో మాస్ బ్లాక్ కూడా పెట్టలేకపోతున్నాం, వేస్ట్ ఇది. సో ఐ థింక్ మనం తగవ్వార్ పైన చూసాం కదా గోల్డ్ ఐరన్, దాన్ని మైన్ చేద్దాం పదండి. అక్కడే మనకి ఫైనల్ క్లూ అనేది దొరుకుతుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో మళ్ళీ మనం సీవేజ్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఆ ఎగ్జిట్ కనుక్కొని అక్కడ నుంచి వెళ్ళి దేవుడా నిజంగా ఇది చాలా పెద్ద ఏరియానే. సో లెట్స్ డూ ఇట్ గైస్.
లెట్స్ డూ ఇట్ 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 ఇది 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 ఇదే లెట్స్ డూ ఇట్ పద 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 ఇంకా స్టోన్ పికెక్స్ ఉంది గోల్డెన్ పికెక్స్ ఉంది పద పద అప్పేది అప్పేది వస్తున్నా తగవ్వార్ ఇక్కడ నుంచి జంపే ఇంకా సో ఈ స్టోన్ పికెక్స్తో మనం ఐరన్ బ్రేక్ చేయగలం కదా ఒకసారి ట్రై చేద్దామా హే బ్రేక్ చేయగలం వావ్ గ్రేట్ 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 సో ఇక్కడ మనం గోల్డెన్ పికెక్స్తో డైమండ్ బ్రేక్ చేయగలం సో ఏదో ఉంది కదా దీటి వీటి వెనకాల సో బ్రేక్ చేద్దాం పదండి ఓ ఇక్కడ ఒక బ్లూ షెల్కర్ బాక్స్ ఉంది గైస్ సో ఈ షెల్కర్ బాక్స్లో 3 టీఎన్టీస్ అయితే ఉన్నాయి ఈ టీఎన్టీస్ని ఆ విలేజర్ పట్టుకుని ఉండడం చూసాం కదా అండ్ ఇక్కడ ఏంటి కెన్ బి ప్లేస్ డౌన్ క్రయింగ్ ఆక్సిజన్ ఏడ్చే ఆక్సిజన్ మీద పెట్టచ్చా అక్కడ మనం అబ్జర్వర్ కింద చూసాం కదా సో అక్కడ మనం పెట్టచ్చు వీటిని సో మూడింటిని తీసేసుకుందాం పద 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 ఇంకా తగ్గేదేలే సో ఇంకా అర్థమైపోయింది ఇక్కడ నేను దూకేస్తా దూకేనా దూకేనా దూకడానికి లేదు డౌన్ పదా 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 సో ఫైనల్గా వచ్చేస్తున్నాను సో సీవేజ్ బాగా తెలిసిపోయింది గైస్ తిరిగి 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 అరగంట బాగా తెలిసిపోయింది ఓ పైకైతే వెళ్ళిపోతున్నాం సో యాజ్ యాజ్ వచ్చేసాం యా 3 టీఎన్టీస్ని అక్కడ పెట్టంగానే బ్లాస్ట్ అయిపోతుంది అనుకుంటా ఈ స్క్విడ్ గేమ్ లెట్స్ సీ ఈ గార్డ్స్ అయితే ఏం అనట్లేదు వీళ్ళైతే వీడైతే ఒక డ్యాన్స్ చేస్తున్నాడు ఏంటో డ్యాన్స్ చేస్తావా సో వీడి బట్టలు తీసేసుకుందాం హే టీఎన్టీ ఏ టీఎన్టీ దగ్గర ఇచ్చిరా అరే రే టీఎన్టీ కావాలరా అరే బాబో టీఎన్టీ వీడికి పెట్టానండి అరే చే టీఎన్టీ వీడికి పెట్టానండి అయ్యో బాబోయ్ యా అమ్మ బాబు టీఎన్టీ రాదనుకున్నా దేవుడా టీఎన్టీ వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను ఎందుకు మధ్యలో ఇవన్నీ నాకు అసలు చెప్పండి అసలు ఏదో వెళ్ళొచ్చు కదా ఓకే రే విలేజర్గా మీ దగ్గర ఒకటే ఉంది నా దగ్గర 3 ఉన్నాయి సో ఈ 700 ఆక్సిజన్ మీద పెట్టేయాలి ఒకటి ఏదో ఓపెన్ అయిందిగా ఏం ఓపెన్ అయిందిరా ఏదో ఓపెన్ అవుతుంది ఏదో ఓపెన్ అయింది మళ్ళీ ఏమన్నా నేనేమన్నా పేలిపోతానేంటి ఇదేమన్నా మళ్ళీ స్కామ్ అవుతుందేంటి ఓకే పెట్టేశాను ఎగ్జిట్ ఓ ఫైనల్గా ఎగ్జిట్ ఓపెన్ అయింది ఎగ్జిట్ ఎక్కడుంది ఎగ్జిట్ ఎక్కడుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి వదిలేడు సచ్చినోడు ఎగ్జిట్ ఎక్కడుంది ఎగ్జిట్ ఎక్కడుంది ఐ థింక్ ఇక్కడ విలేజర్ ఓకే ఓకే ఇక్కడ వెళ్ళదు కదా ఓ బై ఫైనల్గా ఎగ్జిట్ గైస్ ఫైనల్గా ఎగ్జిట్ ఎంత ఆనందంగా ఉందో ఎగ్జిట్ చూడంగానే సో ఎగ్జిట్లోకి అయితే వెళ్తున్నాను అండ్ ఎగ్జిట్లోకి వెళ్ళంగానే ఇదేంటి మొత్తం నా కోసం ఏం వెయిట్ చేయట్లేదు గైస్ స్క్విడ్ గేమ్ వాళ్ళు సో ఇక్కడేవో మెట్లు ఉన్నాయి గైస్ సో ఈ మెట్లు ఎక్కుదాం సో మెట్లు ఎక్కుదాం 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 ఓకే ఇదేదో వచ్చేది శాండ్ వచ్చిందండి ఓ బై ఫైనల్గా గైస్ మనమైతే వచ్చేసాం స్క్విడ్ గేమ్ బయటికి అయితే వచ్చేసాం వావ్ బై సూపర్ 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 వావ్ నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళను సూపర్ గైస్ నేనైతే స్క్విడ్ గేమ్ బయటకు వచ్చేసాను సో ఇక్కడైతే ఏదో ఉంది అంటే హో నో ద ప్యాండా ఈట్ ద ఓర్ హౌ ఓకే మనకు ఓర్ కావాలా హౌ గోనా ఈట్ ఇట్ బ్యాక్ షుడ్ వీ కిల్ హిమ్ ఎస్ మరే ప్యాండాని చంపాలా అరే ప్యాండా అత్తింటుందండి ఓర్ని దేవుడా అరే దీనికి ఫుడ్ ఇవ్వట్లేదా ఏంటి పక్కన ఇంత ఫుడ్ ఉంది సో దీనికైతే ఇప్పుడు ప్యాండా అది నాకు ఇచ్చే అది నువ్వు తినే వస్తువు కాదు ప్యాండా నేను కొట్టాల్సి వస్తుంది తినేమాకే అమ్మో సచ్చిందానా తినమాక బాబు తినమాకే ఏ అమ్మ బాబు కొట్టేసింది బాబోయ్ ఓకేగా ఫైనల్గా ఓరైతే వచ్చాయి అసలు దీన్ని ఎందుకు ఓరంటున్నారు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు మనం ప్యాండాని చంపాలా సో ఐ థింక్ ఈ ఓర్ కావడానికి అండ్ భలే పల్టీలు కొడుతుంది సర్కస్లో సో ఇది చంపాలా ఎందుకంటే చంపక్కర్లేదు అనుకోండి ఎందుకంటే ఓర్ వచ్చేసింది కదా ఓర్ ఇచ్చేసిందమ్మా లేకపోతే నా చేతిలో ఈరోజు నువ్వు సచ్చేదానివి సో ఓర్తో ఏం బ్రేక్ చేయాలి లెట్స్ సీ గైస్ ఓర్తో
రెడ్ మష్రూమ్ బ్లాక్ ఎక్కడ ఉంది? రెడ్ మష్రూమ్ బ్లాక్ అక్కడుంది. ఓ బోట్ కూడా అక్కడే ఉంది గైస్. అంటే బోట్లోకి వెళ్ళాలంటే ఈ మష్రూమ్ బ్లాక్ చేయాలి, బ్రేక్ చేయాలా? ఓకే. సో ఫైనల్గా గైస్ నేనైతే ఏపాయింది, సో బోట్లోకి ఎక్కేసాను. Yes, finally guys, మనమైతే స్క్విడ్ గేమ్ నుంచి ఎస్కేప్ అయ్యాం. ఒక్క లైక్ చేయండి గైస్, ఇంత కష్టపడి స్క్విడ్ గేమ్ని కంప్లీట్ చేసినందుకు నిజంగా చాలా పజిల్స్ అయితే చేసాం.